guys, welcome to Shri TV Fashions. ఈ రోజు మనం విజయవాడ వస్త్రతులని షాప్ నెంబర్ 137 శ్రీనిధి సిల్క్స్ లో ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ మనకి పట్టు, ఫ్యాన్సీ, ఇంకా చాలా రకాల సారీస్ ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకి పట్టు సారీస్ ఎక్కువ దొరుకుతాయంట. సో వీళ్ళ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి, ఏ ప్రైజెస్, ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటాయి అనేది ఒకసారి కనుక్కుందాం మనం. వచ్చేసి ఇమిటేషన్ పట్టు అంటారు, అదండి ఇమిటేషన్ పట్టు కూడా చూపిస్తాం మీకు. సో ఇమిటేషన్ పట్టు కాకుండా 3000 రూపాయలు, ఇది 2000 పడుతుంది, కొంచెం తక్కువ. ఓకే, సో 3000 రూపాయలు రిటైల్ ప్రైస్, మనకి హోల్సేల్ 2000కి వస్తుంది. ఓకే, హోల్సేల్ లో మనకి 2000కి వస్తుందండి. 3000 రూపాయలు పడుతుంది మనకి రిటైల్ వచ్చేసి. హోల్సేల్ లో మాత్రం మనకు వచ్చేసి 2000 కి మనకు వచ్చేస్తుంది అన్నమాట ఈ సారీస్. ఓకే, సో సింపుల్ గా ఉన్నాయి, చాలా బాగుంది. ఇమిటేషన్ పట్టు అంటారు అన్నమాట. హాఫ్ పట్టు అన్నమాట, ప్యూర్ కాకుండా ఇమిటేషన్ పట్టు అంటారు. ఇది వచ్చి మనకి రిటైల్ ప్రైస్ అది 3700 రిటైల్ పడుతుంది. హోల్సేల్ వచ్చి 2300 వస్తుంది. 2300 ఇమిటేషన్ పట్టులో ఈ మోడల్ లో వస్తుంది అన్నమాట సారీ. సో ఇదే ఇంకొక మోడల్ అండి. దాంట్లోనే కలర్ డిఫరెన్స్ ఉంది. డిజైన్ కూడా సేమ్ పోచంపల్లి డిజైన్ అంటారు. పోచంపల్లి డిజైన్. సో ఇందులో మనకి ఎన్ని షేడ్స్ ఉంటాయండి? దాంట్లో కూడా 10 రంగుల దాకా వస్తాయి. 10 రంగుల దాకా వస్తాయి మనకి. ఒకే డిజైన్ ఉంటుందా, డిజైన్ మారుతుంటుందా? కొంచెం డిజైన్ డిఫరెన్స్ ఇస్తారు. కొంచెం డిజైన్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. 10 కలర్స్ వస్తాయి. ఓకే, ఇమిటేషన్ మోడల్ ఉప్పాడ. ఇది ఇమిటేషన్ 5900 అమ్మా. ఇది మామూలుగా రిటైల్ ప్రైస్, హోల్సేల్ గా వచ్చి మీకు 3500 పడుతుంది. రిటైల్ లో అయితే కనుక 5900 పడుతుంది. హోల్సేల్ గా అయితే 3500 పడుతుంది. ఓకే, ఇది ఏ పట్టు అండి? ఇది వచ్చి ఉప్పాడ. ఇది కూడా ఉప్పాడ పట్టు. ఇది ఓకే, సో ఉప్పాడ పట్టు శారీ అండి. ఓకే, ఇందులో కూడా మనకి కలర్స్, డిజైన్స్ ఉంటాయి. సో చాలా తేలిగ్గా ఉంది పట్టు శారీ అనేది. మనకి చాలా వెయిట్ గా ఉంటుంది, చాలా తేలిగ్గా ఉంది. ఓకే, కుబేర పట్టు అండి. కుబేర పట్టు బ్లౌజ్ వచ్చి వర్క్ చేస్తాడు అన్నమాట. సో వర్క్ బ్లౌజ్ వచ్చింది కుబేర పట్టు శారీ. ఇలా ఉంటుంది అన్నమాట సారీ. ఇట్లా ఉంటుంది కుబేర పట్టు. అంటే తేడా ఏంటండి? తేడా ఏముంటుంది? ఇది మామూలుగా పట్టు వచ్చేదానికి దీనికి రేటు తక్కువ, డాబ్ ఎక్కువ వస్తుంది. మన రేంజ్ లో రీజనబుల్ ప్రైస్ లో మనకి బాగా కొంచెం. పళ్ళు ఎంత పడుతుందండి? ఇది చెప్తాం. ₹6000 ఇది మామూలుగా రిటైల్ ప్రైస్ అమ్మ. హోల్సేల్ గా వచ్చేటప్పటికి 3400 పడుతుంది. 3400 పడుతుంది. బ్లౌజ్ వర్క్ వస్తుంది అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది. దీంట్లో కలర్స్, డిజైన్స్ ఉంటాయి. కలర్స్, డిజైన్స్ కూడా ఉంటాయి మనకి. ఇట్లా శారీ మీద కూడా ఇట్లా డిజైన్స్ వచ్చే ఉంటాయండి. ఎంబ్రాయిడరీ డిజైన్స్ కూడా పట్టు శారీ అవి ఉన్నాయి. అవి కూడా ఉంటాయి. అవి ఏ రేంజ్ నుంచి ఉంటాయండి? సుమారు 7000 కాడ నుంచి మీకు 20000 వరకు. 7000 నుంచి మనకి 20000 వరకు ఉంటాయండి. అంటే ఎంబ్రాయిడరీ చేసిన పట్టు శారీస్ అన్నమాట. మగ్గం వర్క్ అంటారు. అదే ఒకటి కుప్పడం పట్టు. హ్యాండ్లూమ్ ఇవి కూడా ప్యూర్ పట్టు వస్తుంది. ఇది కూడా హ్యాండ్లూమ్ శారీ. ఇది వచ్చి 6800 అమ్మా. ఇది 6800 రిటైల్ ప్రైస్. మనకు వచ్చి 3600 పడుతుంది. 3600 హోల్సేల్ ప్రైస్. హోల్సేల్ ప్రైస్ లో 3600 పడుతుంది. సో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి. ఇప్పుడు 3600కి మనకి ఇక్కడ పట్టు చీర అవైలబుల్ ఉందండి. చాలా బాగున్నాయి. కుప్పడం పట్టు. ఓకే, కుప్పడం అండి. ఇది కుప్పడం పట్టు. ఇది 15400 అమ్మ. 15400 ఉప్పాడ పట్టు అంటారు. ఇది కూడా ఉప్పాడ పట్టు. ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది. ఓకే, దీంట్లో హ్యాండ్లూమ్ శారీ అండి. ఉప్పాడ పట్టు ఇది. మనకి హోల్సేల్ ప్రైస్ వచ్చి 9000 పడుతుంది. హోల్సేల్ ప్రైస్ వచ్చి 9000 వస్తుంది. ఓకే 9000కి మనకి ఉప్పాడ పట్టు శారీ హ్యాండ్లూమ్ శారీ వచ్చేస్తుందండి. చాలా బాగుంది. ఇందులో మనకి కలర్స్ ఉంటాయండి. ఎన్ని కలర్స్ ఉంటాయి సుమారు? ఇందులో సుమారు 10 కలర్స్ వస్తాయి. ఓకే సో 2-3 అనే కాకుండా మనకి 10 రంగుల కలర్స్ వస్తాయి. ఓకే ఓకే డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ వస్తాయి మారుతాయి. ఇదండి 16900 పడుతుంది మనకి రిటైల్ ప్రైస్. ఇది హోల్సేల్ కు వచ్చి 11300 పడుతుంది. 11300 పడుతుంది. సో ఇప్పుడు అడిగాం కదండి మనం ఉట్టి ప్లెయిన్ పట్టు సారీ కాకుండా దాని మీద డిజైన్స్ కానీ వర్క్ కానీ ఉందని. సో ఇది వచ్చేసి మనకి జెరీ విత్ స్టోన్స్ వర్క్ వచ్చేసింది. ఇది రీటైల్ అయితే ఎంత? 16900 పడుతుందండి. ఇది రీటైల్ గా అయితే గనక మన దగ్గర ఎంత పడుతుందండి? హోల్సేల్ గా వచ్చి 11300. సో మన దగ్గర వచ్చేసండి 11300కే మనకి ఈ శారీ అనేది వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఒక్కటే కాకుండా మనకి శారీ మొత్తం వస్తుంది. సో బోర్డర్ వచ్చేసింది. చాలా బాగుంది. బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది. సో బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ గా ఇవ్వకుండా మనకి వర్క్ ఇచ్చారు. సో ఇది బ్యాక్ ఇచ్చారు, హ్యాండ్ కూడా వేసుకోవడానికి కూడా ఇచ్చారనమాట. ఓకే ఓకే చాలా బాగుందండి. దీంట్లో కలర్స్ డిజైన్స్ వస్తాయి. ఇందులో కలర్స్ డిజైన్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఓకే ఓకే ఎన్ని కలర్స్ ఉంటాయండి సుమారుగా? అంటే డిజైన్ డిఫరెన్స్ గా వచ్చి దీంట్లో కూడా 8-7 రంగుల దాకా వస్తాయి. 8 దగ్గర 8 రంగులు వస్తాయి. ఇక్కత్తు పట్టు అంటారు. ఇక్కత్తు పట్టు అండి. ఇక్కత్తు పట్టు ఇది కూడా లైట్ వెయిట్ సారీ. ఇక్కత్తు పట్టు లైట్ వెయిట్ సారీ. రిటైల్ ప్రైస్ అయితే 20000 అమ్మాయి. 20000 మనకి రిటైల్ ప్రైస్ అయితే గనక హోల్సేల్ 14000కి వస్తుంది. హోల్సేల్ అయితే మనకి 14000లో వచ్చేస్తుంది సారీ. ఓకే 33000. అంటే ఏ క్లాత్ అండి? అంటే కంచి పట్టులోనే లైట్ వెయిట్ అమ్మా. ఇది కంచి పట్టులో మనకి ఇది లైట్ వెయిట్ వస్తుంది. ఓకే ఎంత పడుతుంది అంకుల్? ఇది ఎంత పడుతుంది? ఇది వచ్చి మనకి 24000కి వస్తుంది. 24000కి మనకి వస్తుంది. ఓకే ఇందులో మనకి కలర్స్ డిఫరెన్స్ గా మోడల్స్ డిజైన్ డిఫరెన్స్ వస్తాయి అన్నమాట. ఓకే డిజైన్ డిజైన్ వస్తుంది. కలర్స్ కూడా డిఫరెంట్ వస్తాయి. బిగ్ బోర్డర్స్ వస్తాయి అన్నమాట. పెద్ద బోర్డర్స్ జకార్డ్ డిజైన్ బ్రోకెట్ డిజైన్స్ వచ్చి విచ్చుపల్లులు ఉంటుంది. బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చేసింది. మనకు కావాలంటే దీని మీద ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు, వర్క్ అయి చేయించుకోవచ్చు. బానే ఉంటుంది. ఇప్పుడు ఈ రేంజ్ అండి. ఇది 40000 శారీ అమ్మా. రిటైల్ ప్రైస్ 40000. ఇప్పుడు మనకి హోల్సేల్ గా వచ్చేటప్పటికి 28000 పడుతుంది. 28000కి మనకు వచ్చేస్తుంది. ఓకే 40000 అంటండి రిటైల్ లో గనక. మనకు హోల్సేల్ అయితే గనక 28000కే మనకు వచ్చేస్తుంది పట్టు శారీ. కంచిపట్టు సొసైటీ శారీస్. కంచిపట్టు సొసైటీ శారీ డబల్ నేత అండి. బెస్ట్ క్వాలిటీ. సో బ్లౌజ్ పీస్ మనకి ఇలా కాంట్రాస్ట్ ఇస్తాడు. ఇది బ్లౌజ్ పీస్. మనకి ప్లెయిన్ వచ్చేసి అక్కడ పైన కింద బార్డర్ వచ్చేసిందండి. ఇది ఏ డిజైన్ తో వస్తుందండి? ఇది ఫ్యాన్సీ డిజైన్ వస్తుంది. ఫ్యాన్సీ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అంటారు. ఇది ఫ్యాన్సీ డిజైన్ లో ఫ్లవర్ డిజైన్ జెరీ ప్యాక్ అంటారు అన్నమాట. జెరీ ప్యాక్ అండి. జెరీ ప్యాక్. ఓకే దీని బ్లౌజ్ కూడా టిష్యూ బ్లౌజ్ ఇస్తాడు అన్నమాట. ఓకే మొత్తం కూడా మనకి జెరీ వర్క్ వస్తుంది. ఓకే ఎంత పడుతుందండి ఇది? 43000 అమ్మా. ఇది 43000. అది రిటైల్ ప్రైస్. హోల్సేల్ కి వచ్చి 30000కి వస్తుంది. హోల్సేల్ కి మనకి 30000కి వస్తుంది. ఓకే హోల్సేల్ కి అయితే మనకి 30000లోనే ఈ సారీ అనేది వచ్చేస్తుంది. మనకి సొసైటీ సారీ మీద మగ్గం వర్క్ ఫుల్ వర్క్ వస్తుంది అమ్మా. ఓకే కంచిపట్టు సొసైటీ సారీ అండి. దాని మీద మనకి ఫుల్ వర్క్ వస్తుంది అన్నమాట. Sari వచ్చి 30000 రూపాయలు అమ్మా ఇది సారీ వచ్చి మనకి 30000 పడుతుందండి రీటైల్ గానా హోల్ సేల్ ప్రైస్ మనకి 30000 అమ్మా ఇది ఓకే రీటైల్ అయితే గనక ఇది ఎంత అమ్ముతారండి సుమారు రీటైల్ వచ్చేటప్పటికి 40000 దాకా ఉంటుంది 40000 వరకు పడుతుంది సారీ ఓకే సో అట్లా ఫుల్ సారీ మొత్తం మనకి ఫుల్ డిజైన్ వచ్చేస్తుంది మనకి ఓకే బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా వర్క్ ఇస్తాడు అమ్మా బ్లౌజ్ కూడా మనకి వర్క్ ఇస్తాడు డిజైన్ డిఫరెంట్ గా హ్యాండ్స్ కి మీకు ఓకేనా బ్యాక్ గ్రౌండ్ హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ కూడా మనకి డిజైన్ మంచిగా వర్క్ అనేది వచ్చేసింది మనకి ఓకే అండి 35 డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ లో మనకి ఇక్కడ బోర్డర్స్ లో అలా పెద్ద బోర్డర్స్ ఓకే ఇది సిల్వర్ డిజైన్ అండి సిల్వర్ డిజైన్ లో కూడా ఉంది కొంచెం ఒక 100 అటు ఇటు 1000 అటు ఇటుగా మనకి 30 35 లో ఇవి అనేవి వస్తాయి మనకి 58000 అమ్మా 58000 రిటైల్ ప్రైస్ సో ఇప్పుడు మనం చూసేది లేపాక్షి డిజైన్ తో ఉందన్నమాట పట్టు చీర అండి 58000 అండి అవును 58000 ఇది పట్టు చీర లేపాక్షి డిజైన్ ఇంకా ఈ సారీ మొత్తం కూడా మనకి ఇట్లా లేపాక్షి డిజైన్ వస్తుందండి ఓకే హోల్సేల్ గా వచ్చి 36000 కి వస్తుంది మనకి హోల్సేల్ గా మనకి 36000 కి వచ్చేస్తుంది రీటైల్ గా 58000 పడుతుందండి సారీ హోల్సేల్ గా వచ్చేసి 36000 మనకి హోల్సేల్ లో వచ్చేస్తుందండి ఓకే చాలా బాగుంది సారీ